కళ్ళు బాగా పెద్దది చేసి చూడు. ఆయనకి ఎగనేస్ట్ గా ఎవడు ఉన్నాడు? డెమో వీడియో చూశారు కదా, నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది వీడియో అనేది. ఒకసారి ఇన్స్టాగ్రామ్లో అయినా టెలిగ్రామ్లో చూడండి. ఓకే, మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూసి ఒక లైక్ చేయండి. మీరు వీడియో మొత్తం చూడకపోయినా నో ప్రాబ్లం, ఒక లైక్ చేయండి. ఇప్పుడు ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఫస్ట్ ఓపెన్ చేసుకున్నాను నేను. మీరు లాస్ట్ ఒక చూడండి, ఈజీ అండ్ సింపుల్గా చెప్పేస్తాను పెద్ద లెంత్ లేకుండా. ఓకే, డిస్క్రిప్షన్లో ఫాంట్ అయితే ఇచ్చాను. మ్యాక్సిమం ఆ ఫాంట్ అయితే నేను వేరేగా పెట్టాను, అంటే అది తర్వాత నేను చేంజ్ చేసేసిన మీకు ఆ ఫాంట్ అనేది మీకు ప్రాబ్లం కూడా రాదు, అంటే ఇంపోర్ట్ ప్రాబ్లం కూడా రాదు. ఎందుకంటే అలర్ట్ మోషన్లో ఉన్న ఫాంటే ఒకటి రోబోట్ రెగ్యులర్ ఏదో ఉంది, అది చెప్తాను. లేకపోతే మీరు వేరే ఫాంట్ పెట్టినా నో ప్రాబ్లం. ఇప్పుడు నేనైతే మీకైతే ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, దానికంటే ముందు మీరైతే ఒక ఫోటో అనేది మీ ఫోటోని కొంచెం పర్ఫెక్ట్ క్వాలిటీలో అయితే పెట్టుకోండి. రిమైనింగ్ యాప్ అయినా యూజ్ చేయండి. 30 సెకండ్ యాడ్స్ కాబట్టి చూసుకోండి ఒకసారి. ఓకే, ఎందుకంటే ఈ ఫోటోలు ఇందులో అయితే ఫొటోస్ కొంచెం జూమ్ చేయాల్సి, కొన్ని దాంట్లో జూమ్ చేయాలి. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్లో మీరు లిరికల్ అంటే ఐ పెడతారా లేకపోతే నార్మల్గా లిరికలే ఇలాగే ఉంచుతారా అనేది మీ చాయిస్. అది స్టార్టింగ్లో డైలాగ్ ఆల్రెడీ ఉంది కదా, కళ్ళు బాగా పెద్దది చేసి చూడని చాలా బాగా అనిపించింది. దానికోసం నేను హర్ష సాయిది నేను ఐస్ అనేది పెట్టాను. ఐ అనేది చాలా బాగా అనిపించింది కాబట్టి మీరు కూడా పెట్టుకోవచ్చు. దానికి పెద్ద ప్రాసెస్ ఏం లేదు. ఫోటో సెలెక్ట్ చేసి మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఏ ఫోటో అయితే పెడదామని నేను అనుకుంటున్నారో, నేను హర్ష సాయి ఫోటో కావాలంటే ఇస్తాను మీకు, యూజ్ చేసుకోవచ్చు. కానీ వీడియోది ఉంది కాబట్టి వీడియో యూజ్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ 5 సెకండ్ వరకు మాత్రమే పెట్టండి, ఎక్కువ పెట్టకండి. ఓకే, ఇప్పుడు మనం బ్లెండింగ్లోకి వెళ్దాం. డార్క్లోకి వెళ్ళి మల్టిప్లై చేసి కొంచెం అయితే జూమ్ చేద్దాం. మనకు ఐ అనేది కావాలి, అట్రాక్టివ్గా కావాలి. దీనికి ఎఫెక్ట్ ఆప్షన్ ఒకళ్ళు యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని మీరు ఏం చేస్తారంటే ఎక్స్పోజర్ గామా యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇమేజ్ అనేది కొంచెం డల్గా ఉంది, కొంచెం డార్క్గా ఉంది, డార్క్గా ఉంది కాబట్టి కొంచెం లైటింగ్ అయితే ఎక్స్పోజర్ అయితే ఒక 30% పెడుతున్నాను. మీ ఫోటోని బట్టి మీరు పెట్టుకోండి. మ్యాక్సిమం చాలామంది ఇప్పుడు ఎలక్షన్ అయితే వస్తుంది, ఎలక్షన్ మీ యొక్క ఫేవరెట్ లీడర్ ఫోటో పెట్టండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నా ఇన్నర్ ఫీలింగ్స్ చెప్తున్నాను, ట్రై చేయండి ఒకసారి. ఓకేనా, చూడండి చాలా బాగా అనిపిస్తుంది. లేదు మాకు మాకు అవసరం లేదు అని అనిపిస్తే దీన్ని డిలీట్ చేసేయండి. ఇక్కడ గ్రూప్ ఉంది కదా, ఎడిట్ గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఫోటో సెలెక్ట్ చేసి టెక్స్ట్ ఒకవేళ చేంజ్ చేద్దామని అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు మీరు. నేను నిన్న ఈవినింగ్లో ఒక వీడియో పెట్టాను కదా, దానికి ఒక మంచి ఫాంట్ పెట్టాను, అది పర్సనల్ సర్వీస్ ఏదో ఉంది, చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఇలాగైతే ఉంటుంది. ఇప్పుడు దాని గురించి వదిలేద్దాం. ఇప్పుడు మనకైతే ఫోటో కావాలి. నేను హర్ష సాయిది ఒక ఫోటో అయితే చెప్తాను, చూపిస్తాను మీకు, చూపిస్తే ఒక ఐడియా అనేది ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్గా నేనైతే డౌన్లోడ్ చేసిన ఫోటో ఇది. నేను ట్విట్టర్ నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఈ ఫోటోని కొంచెం ఎక్స్పాన్స్ అయితే చేసిన. ఇక్కడ చూడండి, కింద కానీ కొంచెం పైన కానీ. దానికోసం వింక్ యాప్ అయితే యూజ్ చేసిన, వింక్ యాప్ అయితే యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. ఫోటో కొంచెం షార్ట్గా ఉన్న హెడ్ దగ్గర కానీ షార్ట్గా ఉన్నా ఇది మీకు చాలా యూస్ అవుతుంది. ఇక్కడ చూడండి బాగా కవర్ చేసింది కాబట్టి వింక్ యాప్ అయితే చాలాసార్లు చెప్పాను. ఓకే, ట్రై చేయండి ఒకసారి. ఓకేనా, ఇప్పుడు మనమైతే ఈ ఫోటో సెలెక్ట్ చేసి ఒకటే ఫోటో పెడతారా లేకపోతే మల్టీ ఫోటోస్ పెడతారా అనేది మీ చాయిస్ అది. ఓకే, ఈ ఫోటోకి అయితే కీ యానిమేషన్ పెట్టాను కాబట్టి ఫోటో సెలెక్ట్ చేసి కాపీ లేట్ చేసుకోండి, ఫోటో డిలీట్ చేసేయండి, కాపీ లేట్ చేసేయండి. ఇప్పుడు మీరు ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసి ఈ గ్రూప్ షేప్ ఎంత అయితే ఉందో అంతవరకు సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఈ ఫోటోని ఇప్పుడు మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఆటోమేటిక్గా కీ యానిమేషన్ అయితే అవుతుంది ఇలా. ఓకే, కొన్ని గ్రూప్స్ ఉంటుంది, మీరు గ్రూప్స్లో అయితే ఫొటోస్ రీప్లేస్ పెట్టండి. ఇక్కడ పైన హ్యాండ్ కింద హ్యాండ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కూడా మీరు మొత్తం బాడీ చూపించకుండా ఏదైనా ఒక సంథింగ్ పార్ట్ అనేది చూపించండి, హ్యాండ్ కావచ్చు లేకపోతే లెగ్ కావచ్చు, ఇలాంటివి చూపించండి, చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఓకే ఓకే, ఇక్కడ 5 గ్రూప్స్ అయితే ఉంటుంది, మీకు ఆటోమేటిక్గా తెలుసు, అన్నీ ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. లాస్ట్లో 3 గ్రూప్స్ ఉంటుంది అంతే. ఈ వీడియోని మీరు ఈజీగా ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. జై హింద్.